మనీషా ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ముందుగా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత కిషోర్ రెడ్డి గారు, మా నిర్మాత గారు, నేను వీరుకే ఇద్దరం ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గర పనిచేసేటప్పుడు ఈ కంపెనీలో అసిస్టెంట్గా పనిచేశాం. సో ఆ కంపెనీలో వీరు డైరెక్ట్ చేస్తున్నాడు, చాలా సంతోషంగా ఉంది. సూపర్ హిట్ కొట్టాలి అంటే దిస్ ఈజ్ రీఎంట్రీ టు మనీషా ఫిల్మ్స్ అనుకుంటున్నాను. నాకు తెలిసి మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమాతో ఎంటర్ అవుతున్నారు వాళ్ళు. అంటే నాట్ ఓన్లీ తెలుగు, టోటల్ ఇండియా వైజ్ రిలీజ్ అవ్వబోతుంది సినిమా. చాలా పెద్ద సినిమా స్టార్ట్ చేశారు మనీషా వాళ్ళు. సో చాలా సంతోషంగా ఉంది. తర్వాత వీరుకే, తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. అంటే తను సినిమా, తన సినిమా సూపర్ హిట్ అయితే వాళ్ళ మదరు, భార్య, పిల్లలు, అన్నదమ్ములు వీళ్ళ తర్వాత సంతోషపడే వ్యక్తుల్లో నేను ముందుంటాను. సో ఈ సినిమా సూపర్ హిట్ అయి తనకు మంచి పేరు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దర్శకునికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి కొరత లేకుండా వాళ్ళకు కావలసిన వనరులు వసతులు కల్పించినందుకు నిజంగా నిర్మాతలకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళ గొప్పతనం మనం తప్ప కొనియాడాలి. తర్వాత దర్శకుడు కె వీరు గారు, సార్థక నామదేవ్, సెట్లో అన్నీ తానే తానే అన్నీ అయి వ్యవహరిస్తారైనా చాలా శ్రమ పడతాడు. సిన్సియర్గా కష్టపడే బహు కొద్ది మంది దర్శకుల్లో ఆయన ఒకరు. ఈ డైలాగు ఒక గమ్మత్తుగా ఉంటాయి, కట్టి కొట్టే తెచ్చే, లంకకి వారధి కట్టి రావణుడు కొట్టి సీతను తెచ్చి ఎవరు చెప్పడం కంటే అలా సంక్షిప్తంగా ఉంటాయి ఇందులో సినిమా డైలాగులు కూడా. దాని గురించి మీరు తర్వాత సినిమాలో చూస్తారు. ఈ అనవసరమైన పదాలు, వ్యర్థమైన పదాలు లేకుండా చాలా బ్రీఫ్గా ఉన్నాయి డైలాగు. ఈ సినిమా తీయటం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాకి ఏం కావాలంటే అది ఇచ్చు. మన జి నాగేశ్వరరెడ్డి గారు చెప్పినట్టు ఒక సక్సెస్ఫుల్ సినిమాకి కావాల్సిన అన్ని హంగులు, అంటే సమిష్టి కృషి సినిమా అంటే దానికి మంచి టెక్నీషియన్స్ ఉంటేనే మనలో ఉన్న ఒక టాలెంట్ బయటపడుతుంది. అదే ఫస్ట్ నా ఆరోపణకి అదే అడ్వాంటేజ్. సో అలాగా ఒక కెమెరామ్యాన్ శ్రీరామ్ప్రసాద్ లాగా ఆ రోజు శ్రీనివాస్ రెడ్డి గారు హెల్ప్ చేయడం వల్ల ఆ సినిమాని మనం అనుకున్నది మన ఊహని విజువలైజ్ చేసి పిక్చరైజ్ చేయటం అనేది ఒక మన కన్ను కెమెరామ్యాన్ అది ఈ సినిమాకి బాగా సెట్ అయింది. అలాగే డ్యాన్స్ సినిమాలో ఒక కొత్త ఊరవడి సాంగ్స్ అంటే లిప్ లేకుండా ఆ సాంగ్లో ఉండే కంటెంట్ని చెప్పటం అనేది ప్రేమ్ రక్షిత్ బాగా 3 సాంగ్స్ బ్యాంకాక్లో చేసింది బాగా చేశారు. అలాగే ఫైట్ మాస్టర్ విజయ్ గారు చాలా అంటే ఎక్స్ట్రాడినరీ. ఒక పెద్ద కమర్షియల్ సినిమాకి ఏమీ ఇవి కావాలి అవన్నీ చేశారు. ఇప్పుడు టీజర్ చూశారు కదా, సో దాంట్లో మనకి ఒక పూనమ్ పాండే అంటే ఒక గ్లామర్ డాల్లా కాకుండా ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలో ఏం కావాలి అవన్నీ సమకూర్చడానికి ఏర్పాటు చేసిన కిషోర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమాలో ఫస్ట్ ఈ సినిమా తీయటానికి కారణం ఆ మిలన్లో ఉన్న పొటెన్షియాలిటీ. యాక్షన్ ఎపిసోడ్లో అతనిలో ఉండే ఒక యాక్షన్ హీరోగా అతను ప్రమోట్ చేయడానికి ఈ సినిమా తీయడం జరుగుతుంది. సో దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా ఆల్మోస్ట్ ఇది డబ్బింగ్ స్థాయికి వచ్చేసింది. చూసిన తర్వాత సినిమాలో కొంచెం పవర్ తగ్గింది, ఆ హీరోకి ఏదైతే ఉందో కొంచెం మనం ఇంకా ఎన్హాన్స్ చేస్తే బాగుంటుందని ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఫైట్ తీయడం జరుగుతుంది. మళ్ళీ 29, 30, 31 తారీఖు బ్యాంకాక్లో ఇదే డగ్గర్స్ అనే ఒక చెట్ల మీద ఎగురుతూ చేసే ఒక న్యూ ఎపిసోడ్ ఈ సినిమాలో మనం చూస్తాం. అది కూడా విజయ్ మాస్టర్ గారు ప్లాన్ చేశారు. రాణి అని జాకీ చాన్తో చేసిన ఫైట్ మాస్టర్ వాళ్ళు ఆ సినిమాకి అసిస్టెంట్స్గా మన విజయ్ గారి దగ్గర వర్క్ చేస్తున్నారు. ఇట్ కమ్అట్ లైక్ గాడ్జెస్ ఇన్ ద ఫిల్మ్. సో ఇలాగ ఇంత ఈ సినిమా మేళని అనుకో ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళిన మా మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ నెలాఖరులో ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరందరూ సినిమా థియేటర్నే వచ్చి సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హావ్ రిలీజ్ ద టీజర్ ఆఫ్ మాలిని అండ్ కో టుడే. డు వాచ్ ఇట్. ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ.